అబ్బాబ్బాబ్బా, ఏమన్నా ప్రొజెక్టర్ భయ్యా, ఇది ప్రొజెక్టరా లేక రోబోనా? ఇటు తిప్పి తిడి తిరుగుతుంది, ఇటు తిప్పి తిడి తిరుగుతుంది. ఇది పైన చూసుకోవచ్చు, కింద చూసుకోవచ్చు, నేల మీద చూసుకోవచ్చు, ఆకాశంలో చూసుకోవచ్చు, ఇదిగి దిగి దిగి దిగు, ఈ టేబుల్ మీద కూడా చూసుకోవచ్చు అనమాట. ఇలా తిరుగుద్ది, ఇలా తిరుగుద్ది. అసలు ఇదైతే చూడడానికైతే నాకు ఒక మినీ రోబోలాగా ఉందన్నమాట. 2 GB 16 GB ర్యామ్తో ఆండ్రాయిడ్ 11తో 4K సపోర్ట్ చేస్తూ కేవలం మీకు 9,000 నుంచి 10,000 బడ్జెట్లో ఒక ప్రొజెక్టర్ ఏదైనా వస్తుందంటే మీకు ఏదీ లేదు. కాకపోతే నేను ఈరోజు మీ ముందుకైతే ఒక 4K సపోర్ట్ చేసే AUN ఫ్రీ స్టైల్ ప్రొజెక్టర్ ఎలాంటిదో అలాంటి ప్రొజెక్టర్, ఫ్రీ స్టైల్ ప్రొజెక్టర్ ఒకటి తీసుకొచ్చాను. అది వచ్చేసి మనకు ఒక సపరేట్ డిజైన్ ఉంది. ఇది బాక్స్ డిజైన్ అవుతుందంట. ఇది ఈజీ టు క్యారీ, ఈజీ టు హోల్డ్ అని చెప్పవచ్చు. అండ్ మంచి బిల్డ్ క్వాలిటీతో వస్తుంది, స్టేబుల్ స్టాండ్తో వస్తుంది. దీనికోసం మీరు ఎటువంటి ట్రైప్యాడ్స్, సీలింగ్స్ కూడా వేయాల్సిన అవసరం లేదు. ఇన్ ఫ్యూచర్స్ ఉన్న ఈ ప్రొజెక్టర్ దీని కాస్ట్కి న్యాయం చేస్తుంది లేదు. దీని పిక్చర్ క్వాలిటీ ఎలా ఉంది, హీటింగ్ ఏదైనా ఇష్యూ ఉందా, ఆర్ దీన్ని మనం ఎక్కడ కొనాలి, ఎంత కాస్ట్కి వస్తుంది, ఆఫ్లైన్లో ఎంత కాస్ట్కి వస్తుంది, ఆన్లైన్లో ఎంత కాస్ట్కి వస్తుంది, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. డిస్క్రిప్షన్లో మాత్రం అమెజాన్ 2 లింక్స్ ఇస్తాను. అలాగే వచ్చేసి మీకు ఆఫ్లైన్ స్టోర్లో వాళ్ళు అమ్మే అడ్రస్ కూడా ఇస్తారనమాట. అక్కడ నుంచి మీరు కాల్ చేసి అమెజాన్ ప్రైస్కి దీనికి వేరియేషన్ తెలుసుకొని మీరు ఎక్కడ కొనాలనుకుంటే అక్కడైతే కొనుక్కోవచ్చు అనమాట. సో మరి ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళేసి దీని కథకమానిసి చూద్దాం, వీడియో టెస్ట్ చేద్దాం, అండ్ దాని రివ్యూ కూడా సబ్మిట్ చేస్తాను. వచ్చేయండి. మన ప్రొజెక్టర్ చూడడానికి అయితే చాలా కాంపాక్ట్ సైజ్లో వస్తుంది అనమాట. ప్రొజెక్టర్ మీద మేము చూసినట్లయితే బేసిక్ స్పెక్స్ అయితే మెన్షన్ చేస్తారు. సో ఇది ఆండ్రాయిడ్ 11తో వస్తుంది, 4K అప్ స్కేల్ అని చూపిస్తుంది, మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది, వైఫై 6 సపోర్ట్ చేస్తుంది. అండ్ మనకు వచ్చేసి దీంట్లో మనకి సెల్ఫ్ ఆటో ఎలక్ట్రానిక్ ఫోకస్ ఉంటుంది, ఆటో కిషన్ అడ్జస్ట్మెంట్ అయితే ఉంటుంది అనమాట. ఇది మనకి నేటివ్ 720p రెజల్యూషన్ వస్తుంది, మీకు 4K వరకు వీడియోని అయితే అప్ స్కేల్ చేసి చూపిస్తుంది. సో అప్ స్కేల్ చేసినప్పుడు అయితే క్వాలిటీ అయితే మీకు మ్యాక్స్ టు మ్యాక్స్ లాస్ అయితే ఉండదు. ఇది మనకి 100 నుంచి 150 ఇంచెస్ వరకు అయితే సపోర్ట్ అయితే మంచిగా ఉంటుంది. 120 ఇంచెస్ ఫుల్ సపోర్ట్ ఉంటుంది, 150 ఇంచెస్ దగ్గర కొంచెం అయితే మనకి పిక్చర్ అయితే క్లియర్ అవుతాయి అనమాట. బట్ ఆల్మోస్ట్ ఆల్ ఇది మనకి చాలా సింపుల్ ప్యాకింగ్లో వచ్చింది. సో బాక్స్ మొత్తం చూస్తే మనకి నీట్గా ఉంది. మనకి ఇది ఫుల్ హెచ్డి వీడియో ప్రొజెక్టర్ అయితే మెన్షన్ చేస్తున్నారనమాట. బడ్జెట్ ఈ బడ్జెట్లో వచ్చే ప్రొజెక్టర్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఆల్ మీకు ఇదే స్పెక్స్ అయితే ఉంది. బట్ అక్కడన్నీ కూడా నార్మల్ ప్రొజెక్టర్స్, స్మార్ట్ ఆండ్రాయిడ్ ప్రొజెక్టర్ అయితే కాదు, అక్కడ నార్మల్ ప్రొజెక్టర్ వస్తుంది. దానికి మళ్ళీ మీరు ఒక 5 స్టిక్కో లేకుంటే గూగుల్ టీవీ 5 స్టిక్ ఇట్లాంటిది కొనుక్కొని పర్చేస్ చేసుకుని పెట్టుకోవాలి. అదొక 4-5 వేలు అదనంగా అవుతుంది అనమాట. ఇక దీంట్లో బాక్స్ ఓపెన్ చేయగానే యూజర్ మాన్యువల్ ఉంటుంది. సో మనకి సైడ్ అయితే ఒక రిమోట్ అండ్ దానికి ఒక పవర్ కార్డ్ అయితే ఇచ్చారు. అండ్ మనకి పవర్ కార్డ్ చూడడానికి అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, 2.5 మీటర్ వైర్ అయితే వస్తుంది. ఇంకా రిమోట్ చూడడానికి బేసిక్ రిమోట్, అన్ని ఫీచర్స్ అయితే దీంట్లో ఉంటాయి. సో మీరు రిమోట్ ఆల్మోస్ట్ ఆల్ మీకు అన్ని పనులు అయితే జరిగిపోతాయి అనమాట. ఇక పవర్ కార్డ్ అయితే మనకి చూడడానికి అయితే డ్యూరబుల్గా ఉంది. అండ్ దీంట్లో ఈ బడ్జెట్లో వీళ్ళు HDMI కేబుల్ కూడా మనకి సబ్మిట్ చేస్తున్నారు అనమాట. HDMI కేబుల్ ఉండడం అనేది ఇంకొక ప్లస్ అని చెప్పవచ్చు. సో మనకి ప్రొజెక్టర్ తీస్తే ప్రొజెక్టర్ మీకు తీయగానే ఫస్ట్ ఒక ఫీల్ అయితే కలుగుతుంది అనమాట. ఏంటంటే ఈ ప్రొజెక్టర్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. లైక్ మీకు ఎలా చెప్పాలంటే ఇది తక్కువ బడ్జెట్లో వచ్చే ప్రొజెక్టర్ అయినప్పటికి కూడా దీంట్లో వీళ్ళు ఏది కూడా మిస్ చేయలేదు. లైక్ దీంట్లో వీళ్ళు ఇచ్చిన స్టాండ్ కావచ్చు, బాడీ క్వాలిటీ కావచ్చు, ఇవన్నీ బిల్డ్ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. సో మనకి ఫైన్ క్వాలిటీ మెటీరియల్ అయితే వాడారు. అక్కడ వరకు అయితే మనం ఈ టాప్ రోల్ని మెచ్చుకోవచ్చు. సో వీళ్ళు ఇనిషియల్ స్టేజ్లో కాబట్టి మంచి క్వాలిటీ ప్రొజెక్టర్ అయితే తీసుకొచ్చారని చెప్పొచ్చు. ఇక ప్రొజెక్టర్ మనకి చూడడానికి అయితే మనకి ఫ్రంట్ అయితే సెన్సర్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే ఇది సెల్ఫ్ ఆటో ఫోకస్ ప్రొజెక్టర్ కాబట్టి ఆటో కిస్టన్ అడ్జస్ట్మెంట్ కాబట్టి మనకైతే ప్రొజెక్టర్కి ముందరైతే కెమెరా అయితే ఉంటుంది అనమాట. ఎయిర్ బ్లాస్టర్ అయితే ఉంటుంది, ఆటోమేటిక్గా అదే మనకి కెమెరా అయితే స్కాన్ చేసుకుని అడ్జస్ట్ చేసుకుంటుంది. బట్ ఈ బడ్జెట్లో సెల్ఫ్ ఆటో ఫోకస్ ఆటో కిస్టన్ అడ్జస్ట్మెంట్లో ఒక ప్రొజెక్టర్ ఉందంటే మాత్రం మీకు జల్లిడేసి అయితే దొరకదు. కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ప్రొజెక్టర్ని. సో వీడియో నేను చివరిలో కూడా మీకు చెప్తాను ఎందుకనేది. ఇక మనకి 4 స్టాండ్స్ అయితే ఉంటాయి, సైడ్ మనకి హీట్ ఎగ్జాస్ట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనకి ఫ్యాన్ అయితే ఉంటే హీట్ ఎగ్జాస్ట్ బయటకు వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి HDMI కేబుల్, 2 USB పోర్ట్స్, ఒక 3.5mm జాక్, ఒక రిమోట్ కంట్రోల్ ఎయిర్ బ్లాస్టర్ అండ్ కేబుల్ అయితే వస్తుంది, పవర్ కార్డ్ అయితే వస్తుంది అనమాట. దీంట్లో మనకి 3 వాట్ స్పీకర్ అయితే వస్తుంది, బట్ అది మీకు 5 వాట్లాగా అనిపిస్తుంది. మంచి సౌండ్ క్వాలిటీ అయితే ఉంటుంది అనమాట. ఇక స్టాండ్కి మనం ఎక్కడైనా తగిలించుకుని ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చు. అటువంటి మల్టీ పర్పస్ స్టాండ్ అయితే ఇచ్చారు. టాప్ రోడ్ పైన బ్రాండ్ అయితే ఇక్కడ పెట్టున్నారు. అండ్ పైన ఒక పవర్ బటన్ ఉంటుంది. సో ఒక్కసారి మీరు ప్లగ్ ఇన్ చేసి పవర్ బటన్ నొక్కారంటే ఇక పంచాయతీ షూరో అనమాట. సో ఇది సెల్ఫ్ ఆటో ఫోకస్ ప్రొజెక్టర్ కాబట్టి మనకి ఆటో కిస్టన్ అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి వీటికి మనకి మాన్యువల్గా ఏం అడ్జస్ట్ చేయాల్సిన అవసరం లేదు, అన్నీ తన పని అయితే చేసుకుంటుంది. ఓవరాల్గా అయితే ప్రొజెక్టర్ బిల్డ్ క్వాలిటీ పరంగా ఫస్ట్ ఇంప్రెషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో గైస్ ఫస్ట్ బేసిక్గా అయితే మెనూ అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి నెట్ఫ్లిక్స్, సో యూట్యూబ్, కొన్ని యాప్స్ అయితే ఇక్కడ అయితే డిస్ప్లే చేస్తున్నారు. అండ్ గూగుల్ ప్లే స్టోర్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ మనకి కింద చూస్తే కింద మనకి కీ స్టోను, మిరాకాస్టు, అండ్ మనకి సిగ్నల్ సోర్సు, మై యాప్స్, సెట్టింగ్స్ అయితే ఉందన్నమాట. మనకి టాప్లో గూగుల్ ఇవన్నీ, అంటే మనకి ఇది స్మార్ట్ ఆండ్రాయిడ్ ప్రొజెక్టర్ కాబట్టి ప్లేస్టోర్తో వస్తుంది. ఒకసారి సెట్టింగ్స్లో కదా నెట్వర్క్ సెట్టింగ్స్లో చూసి నేనైతే ఇక్కడ నెట్వర్క్ సెట్టింగ్స్లో మొబైల్తో కనెక్ట్ అయితే చేస్తున్నాను, నా దగ్గర ఉన్న మొబైల్తో. సో మనకి బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ బ్లూటూత్ సెట్టింగ్ ఉంది, మీ దగ్గర ఏదైనా సౌండ్ బోర్ ఉంటే మీరు సౌండ్ బోర్ను కూడా ఇక్కడ నుంచి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నా కెమెరా కూడా అయితే బ్లూటూత్ ఆన్లో ఉంది, కనెక్ట్ అయితే అవుతుందన్నమాట.
అండ్ మనకు లాంగ్వేజ్ సెటింగ్స్ ఉంది, మీకు లాంగ్వేజ్ సెటింగ్స్ తెలిసిందే, మీకు లాంగ్వేజ్ సెటింగ్స్ మీకు నచ్చిన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అదర్ సెటింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు అప్లికేషన్ సెట్టింగ్ ఉంది, ఫ్యాక్టరీ రీసెట్ ఉంది. సో అప్లికేషన్ సెట్టింగ్స్లో మీరు కొన్ని సమ్ సెట్టింగ్స్ అయితే ఇక్కడ మీరు చేసుకోవచ్చు అనమాట. చెప్పాలంటే మనకి ఇక్కడున్న అప్లికేషన్ ఫోర్ స్టాప్ చేసుకోవచ్చు. ఇది ఆండ్రాయిడ్ ప్రొజెక్టర్ కాబట్టి మనం మొబైల్ వాడినట్టు వాడుకోవచ్చు అనమాట. ఇక మనకి డేట్ అండ్ టైమ్ సెట్టింగ్స్ ఉంది, ఇక అందరికీ తెలిసింది మనకి డేట్ అండ్ టైం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ వస్తే ఆడియో సెట్టింగ్ ఉంది, ఇక్కడ మీకు వాల్యూమ్ అయితే ఇక్కడ మీరు 100% పెట్టుకోవచ్చు. దీంట్లో మనకి 3-వాట్ స్పీకర్ వస్తుంది, బట్ ఇది 3-వాట్ స్పీకర్ అంటే సరే చాలా పవర్ఫుల్ స్పీకర్ అనమాట. అండ్ కొంచెం బ్యాక్ వస్తే ప్రొజెక్షన్ సెట్టింగ్స్ ఉంది. ప్రొజెక్షన్ సెట్టింగ్స్ చాలా ఇంపార్టెంట్, ఇది మనకి ఆటోమేటిక్ కీస్టోన్ అడ్జస్ట్ చేస్తుంది, ఫోకస్ అండ్ కీస్టోన్. సో కాబట్టి మీరు పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు ఆటో ట్రెపజాయిడ్ ఆన్ చేసుకున్నారంటే మొత్తం ఆటో సెట్టింగ్స్ వస్తాయి. లేదు నాకు కావాలంటే జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఉంది, ఇక్కడ మీరు జూమ్ ఇన్ నుంచి జూమ్ అవుట్ చేసుకోవచ్చు. అండ్ లేదనుకుంటే నాకు ఫాస్ట్ కీస్టోన్ కరెక్షన్ ఉంది, ఇక్కడ నుంచి మీరు కీస్టోన్ కూడా కరెక్షన్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్టు. లేదు ఇంకా నాకు కార్నర్ కరెక్షన్ కాబట్టి కార్నర్ కరెక్షన్ కూడా ఇక్కడ నుంచి మీరు చేసుకోవచ్చు అనమాట. సో దీనికి మనకి ప్రొజెక్షన్ హారిజాంటల్ కొలాబరేషన్ ఉంది, మీరు అప్ టాప్ అండ్ డౌన్ ఎట్లా ఉంటే అట్లా చేసుకోవచ్చు. నాకు తెలిసి ప్రొజెక్షన్ మూడు ఇదంతా కూడా ఆటో ట్రాప్ చేయడంతో ఆటో పెట్టుకోవడం లేదు, ఆటో ఫోకస్ ప్రొజెక్టర్ కాబట్టి పర్ఫెక్ట్గా ఇదే మనకి ఫ్రేమ్ని అయితే సెట్ చేసుకుంటుంది. సో సెట్టింగ్స్ అయితే సింపుల్గా ఇవి. ఇక మన అబౌట్ డివైజ్కి వెళ్తే దీని యొక్క ర్యామ్ అండ్ రామ్ గురించి చూద్దాం. సో మనకి అబౌట్ డివైజ్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు, ఇది వచ్చేసి స్మార్ట్ ప్రొజెక్టర్, ఆండ్రాయిడ్ 11తో వస్తుంది. దట్ ఈస్ గ్రేట్ థింగ్ అని చెప్పొచ్చు. మనకంతా ఆండ్రాయిడ్ 9, 10 రన్ అవుతాయి, ఇది మనకి ఆండ్రాయిడ్ 11తో వస్తుంది. సో మనకి 2GB అండ్ 16GB ర్యామ్ అండ్ రామ్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి. మనకు కొన్ని యాప్స్ కూడా దీంట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది మనకి ఈ 3 డేస్ నుంచి నా ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం ఈ 3 డేస్లో నేను ఎక్కువ మోస్ట్లీ యూట్యూబ్ చూశాను. సో నెట్ఫ్లిక్స్ ఇవన్నీ దీంట్లో ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే, నెట్ఫ్లిక్స్ ఇవన్నీ ఏంటంటే ఓకే మీరు దీంట్లో అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ అన్నీ కూడా వాడుకోవచ్చు, కాకపోతే ఏదైనా 5G స్టిక్ థర్డ్ పార్టీ స్టిక్ తీసుకుంటే బెస్ట్. ఇక మిరాకాస్ట్ ఉంది, సో మిరాకాస్ట్ మీరు స్క్రీన్కి మిర్రింగ్ కూడా చేసుకోవచ్చు 5G డిస్ప్లేతో. ఇక సిగ్నల్ సోర్స్ ఉంది, సిగ్నల్ సోర్స్లో మీరు ఏంటి HDMI 1 ఇస్తున్నారా లేకుంటే ఏ విధంగా అంటే HDMI తో మీకు అవుట్పుట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. అదొకటి సిగ్నల్ సోర్స్ ఉంది. ఇక మై యాప్స్లోకి వెళ్తే మై యాప్స్లో ఇక్కడికి మీకు కొన్ని క్రోము, ఇక ఎమోషన్ స్టోరు, ఫైల్ మేనేజర్, గ్యాలరీ, ఇక అన్నీ ఇక్కడ యూట్యూబ్ మొత్తం అయితే ఉన్నాయి. సెట్టింగ్స్ అండ్ ప్రైమ్ వీడియో అయితే డిఫాల్ట్గా దీంట్లో వస్తుంది అనమాట. సో ఫస్ట్ మనం ఒకసారి యూట్యూబ్లోకి వెళ్తే యూట్యూబ్లోకి వెళ్ళేసి కొన్ని క్వాలిటీ వీడియోస్ ప్లే చేస్తుందో, అప్పుడు మనకి ఇంకొంచెం బెటర్ ఐడియా. గాయస్ మీకు రిమోట్లో కానీ చూసినట్టయితే మనకి రిమోట్లో అయితే 2 ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ మనకి ఫోకస్ ప్లస్ మైనస్ అని. సో ఇప్పుడు మనకి జస్ట్ ఇక్కడ ఫోకసింగ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫోకసింగ్ని అడ్జస్ట్ చేసుకుని మీరు ఎంత జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. సో నేను అడ్జస్ట్ చేస్తున్నాను మనకి ఫుల్ క్లారిటీ. సో మనకి జస్ట్ ఇక్కడైతే మనకి మంచి క్లారిటీ వస్తుంది, మళ్ళీ కొంచెం ముందుకంటే క్లారిటీ అయితే పోతుంది అనమాట. సో ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ క్లారిటీ అయితే ఇక్కడ ఉందన్నమాట. సో ఇది ఇక్కడ మనకు పర్ఫెక్ట్గా ఉంది క్లారిటీ. ఈ విధంగా మీరు ఇది మనకి ఆటో ఫోకస్ ప్రొజెక్టర్ కాబట్టి ఇక్కడ నుంచి మీరు అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో కాపీరైట్ స్ట్రైక్స్ అయితే కొన్ని ఇష్యూస్ అయినా ఉన్నాయి. సో కాబట్టి మనం కొన్ని వీడియోస్ని నేను మీకు 4K వీడియోస్ని అయితే ప్లే చేసి చూపిస్తాను. ఎందుకంటే కొన్ని ఇటు కాపీరైట్ స్ట్రైక్స్ వెంటనే పడిపోతున్నాయి, సో వీడియోస్ కూడా బ్లాక్ అయిపోతున్నాయి, ఇలా అయితే ఛానల్ దెబ్బతింటుంది. అందుకని నేనేం చేస్తున్నానంటే కొన్ని వీడియోస్ని ప్లే చేసి చూపిస్తాను. సో మనకి ఇక్కడ వీడియో క్లారిటీ మాత్రం బిందాస్ అని చెప్పొచ్చు. మనం పెట్టే 9-10 వేలకి ఎక్సలెంట్ ప్రొజెక్టర్. దీంట్లో మనకి 4500 నిట్స్ లుమిన్స్ బ్రైట్నెస్ అయితే ఉంది, అండ్ 350 ANSI అయితే వస్తుంది అన్నట్టు ANSI. అండ్ దీంట్లో అదే కావాలి మనకి బ్లూటూత్ 5.2తో వస్తుంది, ఆండ్రాయిడ్ 11తో వస్తుంది ఆల్రెడీ చెప్పాను. అండ్ దీంట్లో మనకి 3-వాట్ స్పీకర్ వస్తుంది, బట్ ఈ 3-వాట్ స్పీకర్ అయితే కాదు, మనకి చూడడానికి అయితే 5-వాట్ స్పీకర్ లాగా అయితే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మీరు ఆడియో కూడా లైట్గా దీనితో అవుట్పుట్ అయితే వస్తుంది. సో పిక్చర్ క్వాలిటీ మాత్రం బిందాస్గా ఉంది, సీరియస్ చెప్తున్నాను. ఇది మనకి మీరు చెప్తే నెంబరు, ఇది పేరుగా 720p ప్రొజెక్టర్. ఇక్కడ మనం చూడొచ్చు ఇది ఎంతవరకు వెళ్తుంది, ఇది 8K వీడియో. నేను కావాలని 8K వీడియో ప్లే చేస్తాను, దీని యొక్క రెజల్యూషన్ చూద్దామని. అండ్ ఇట్ ఆల్ గోస్ అప్ టు 4K వరకు వెళ్ళింది. ఒక 720p పేరుకే ఇది ఒక 720p ప్రొజెక్టర్, కానీ ఇట్ గోస్ టు 4K అనమాట. అసలు అన్బిలీవబుల్, మనకి ఇది ప్రీవియస్ ఏఎన్ ఫ్రీ స్టైల్ ప్రొజెక్టర్ 2తో కంపేర్ చేస్తే ఇది టాప్ రోలో సేమ్ వాల్దే ఇంకొక మోడల్ అనమాట. ఈ టాప్ రోది ఇది వచ్చేసి మనకి కేవలం 9000 మధ్యలో అయితే మీకు చేతికి వచ్చేస్తుంది. మీరు ఇంకా ఆఫ్లైన్ స్టోర్లో వాళ్ళ పర్సనల్ కన్సల్ట్ అయికున్నారంటే ఒక 9000 నుంచి 9800 ప్రైస్ బ్రాకెట్లో మీ చేతికి వచ్చే అవకాశం ఉంది. ఆ ప్రైస్ బ్రాకెట్లో ఆండ్రాయిడ్ 11తో ఇంత మంచి పిక్చర్ క్వాలిటీ అంటే అన్బిలీవబుల్ అనమాట. సో పిక్చర్ క్వాలిటీ మాత్రం పీక్స్ అని చెప్పొచ్చు. నేను ఏదైతే ఎక్స్పీరియన్స్ చేసినా అదే మీకు చెప్తున్నాను, నాకు చాలా బాగా నచ్చింది. ఇది 100 ఇంచ్ ఉంటుంది స్క్రీన్, ఇది 100 ఇంచ్ వరకు మీకు ఎక్కడ లాస్ లేదు. 120-130 ఇంచెస్లో కూడా నాకైతే లాస్ కనిపించలేదు, 150 ఇంచెస్లో మీకు అయితే లాస్ వస్తుంది, బట్ కెమెరా కవర్ చేయలేదు కాబట్టి నేను 150 ఇంచెస్ మీకు చూపించలేను. సో ఈ రూమ్లో అయితే మనకి 100 ఇంచెస్ మాత్రం పాసిబిలిటీ ఉంది, అమేజింగ్ పిక్చర్ క్వాలిటీ అని చెప్పొచ్చు. సో మనం ఇంకోటి కూడా ప్లే చేస్తుంది. నేను ఆల్రెడీ దీంట్లో కొన్ని నార్మల్ వీడియోస్ కూడా చూసాను అనమాట, అంటే ఇవే కాకుండా ఇవంటే కొంచెం క్లారిటీ ఎక్కువ వస్తాయి అనుకోవచ్చు, నార్మల్ వీడియోస్ కూడా ప్లే చేసి చూశాను.
చాలా అంటే చాలా బాగుంది. నార్మల్ వీడియోస్ కూడా క్వాలిటీ చాలా అంటే చాలా వరస్ట్గా ఉంది. సో మా సేమ్ మాకు కొంచెం పక్క విలేజ్లో వాడుతున్నారు, చాలా అంటే చాలా వరస్ట్గా ఉంది. సో ఈ పిక్చర్ క్వాలిటీ చూసే వాళ్ళు స్టన్ అయ్యారనమాట. నాకు తెలిసి ఈ మధ్యకాలం నేను చూసిన టూ బెస్ట్ ప్రొజెక్టర్స్ అయితే ఏవన్వే. నేను కింద ఈ టాప్ రో లింకు, ఏవన్ ఫ్రీ స్టైల్ 1-2 ప్రొజెక్టర్, ఈ టాప్ రో ఫ్రీ స్టైల్ ప్రొజెక్టర్ కూడా నేను రెండింటి లింక్స్ డిస్క్రిప్షన్ ఇస్తాను. 9,000 బడ్జెట్ అయితే దీన్ని తీసుకోండి, 12,000-13,000 బడ్జెట్ అయితే ఏవన్ ఫ్రీ స్టైల్ ప్రొజెక్టర్ తీసుకునే. రెండు కూడా 200% వాల్యూ ఫర్ మనీ, నేను మీకు గ్యారంటీ. అంత బాగున్నాయి ప్రొజెక్టర్స్, పిక్చర్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంది. సో ఇది నేను 3 డేస్ నుంచి యూస్ చేస్తున్నా, 2-3 అవర్స్ యూస్ చేస్తున్నా సరే నాకు హీటింగ్ ఇష్యూస్ అయితే ఎక్కడ కనిపించలేదు. ఇప్పుడు నేను మీద మాట్లాడితే కూడా ప్రొజెక్టర్ మీద టచ్ చేస్తున్నాను, ఎక్కడ ఒక హీట్ ఏం దాఖలాడు అయితే లేవన్నమాట. సో సూపర్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా దీని మీద మీకు ఏదైనా డౌట్స్ ఉంటే సో కమెంట్ సెక్షన్లో నేను డిస్క్రిప్షన్లో వాళ్ళ యొక్క నెంబర్ ఇస్తాను. సో వాళ్ళకి కాల్ చేసుకోవడం, మీరు పర్సనల్గా మీ డౌట్స్ అడిగేసి అక్కడి నుంచి అయితే మీరు బై చేసుకోవచ్చు అనమాట. ఆన్లైన్ కన్నా తక్కువ ప్రైజ్కి అయితే మీకు అక్కడ అయితే అవైలబిలిటీ ఉందన్నమాట. సో గైస్, ఇది వీడియో నేను మీకు టాప్ రో నుంచి వచ్చిన ఫ్రీ స్టైల్ ప్రొజెక్టర్ గురించి, 720p నేటివ్ 4K అప్స్కేల్ ప్రొజెక్టర్ గురించి నా యొక్క రివ్యూని సబ్మిట్ చేశాను. ఇన్ కేసు వీడియో కానీ నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఉండండి. దిస్ ఈస్ యువర్ సైనింగ్ ఆఫ్. జై హింద్ గాయస్. നിങ്ങൾ മറന്നിടാതെ മോഹത്തടങ്കിലാക്കും ഞാനോ നിരന്തരം.